సత్యయుగంలో అంత సత్యం ఉండేది. అప్పుడు యుద్ధాలు లేవు. అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఒక వేలు పైన లేపాడు. ఇప్పుడు మనం ఒక బండను కూడా లేపలేము. ఎందుకు? సత్యం పైకి పోయింది, అసత్యం కింద ఉన్నది. అది సత్యయుగం. తర్వాత ద్వాపర యుగంలో యుద్ధము, ఒక రాజ్యానికి ఇంకొక రాజ్యానికి మధ్య యుద్ధం, అయోధ్య లంక శ్రీరామునికి రావణాసురునికి. అలాగే మూడవ యుగం ఏంది? త్రేతాయుగం. ఒకే కుటుంబంలో యుద్ధం, ఒకే కుటుంబంలో యుద్ధం, పాండవులకి కౌరవులకి. కలియుగంలో యుద్ధం ఎవరికి చెప్పండి? ఎస్, మనలోనే మనకి యుద్ధం. మన మనసే మనల ఆందోళనకు గురి చేస్తుంది, ఒత్తిడికి గురి చేస్తుంది, డిప్రెషన్కి గురి చేస్తుంది. అది మనకు కంట్రోలింగ్లో ఉండదు. మన జీవితాన్ని నాశనం చేయడం కొరకు అది కతంగాలు పడతా ఉంటుంది. అదే యుద్ధం. సో ఆ యుద్ధంలో మనం జయించాలంటే కేవలం ఓన్లీ మెడిసిన్ ఇస్ యోగా.